హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇవాళ వీడియోలో మందార మొక్క గురించి కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నానండి మనకి ఖాళీ స్థలం లేకపోయినా కుండీలోనే ఈజీగా కొమ్మ కొమ్మకి మొగ్గలు వచ్చేటట్టు అలాగే చాలా దానికి దానికొచ్చే కొంచెం తెల్ల పురుగు కానీ అలాంటివి ఎలా అవాయిడ్ చేయాలి సింపుల్ టిప్స్ దీనికి పెద్ద మనమేమి ఫెర్టిలైజర్స్ కానీ అవేమీ కొనక్కర్లేదండి సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మందార మొక్కని చాలా ఈజీగా పెంచుకోవచ్చు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చాలా సింపుల్గా చెప్పేస్తాను వీడియోలో అయితే మందార మొక్కని మనం నర్సరీ నుంచి కానీ లేదా ఎక్కడి నుంచి కొమ్మలు కూడా బతుకుతాయండి ఇవి కొమ్మలు తెచ్చి కూడా పెట్టుకోవచ్చు తీసుకొచ్చి పెట్టిన తర్వాత చాలామందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే దానికి మొగ్గలు రాలిపోవడం అలాగే ఆకులు పండిపోవడం అలాగే మొగ్గలు పువ్వు అయ్యే ముందే కొంచెం డల్గా అయిపోవడం అలాగే ఒకటి పట్టడం దానికి టిప్స్ చూపిస్తాను మందారం పూ చెట్టుకు కనుక మనం కొన్ని రోజులకు ఒకసారి ఊరెళ్ళడము లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం వాటర్ అనుకోండి ఆకులన్నీ ఎండిపోయినట్టు దగ్గరకు వచ్చేసి కొంచెం ఫ్రెష్నెస్ పోతుంది చూసారా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు చూపించా కదా మీ ఇంట్లో యూజ్ చేసే కాఫీ పొడి ఒక లీటర్ వాటికి ఒక లీటర్ వాటర్కి జస్ట్ టూ స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్ వేసి మిక్స్ చేసి డే టైంలో ఇవ్వాలండి అంటే మార్నింగ్ ఇవ్వాలి ఎర్లీ మార్నింగ్ ఇస్తే అదంతా వాటర్ సన్లైట్కి అబ్జార్బ్ చేసుకుంటుంది సో ఫస్ట్ టిప్ అయితే అది అలాగే సెకండ్ టిప్ వచ్చేసరికి ఎక్కడైనా ఎండుటాకులు కానీ పండుటాకులు కానీ ఉంటే ప్లక్ చేసేయాలండి అంటే తుంపేయాలి వాటిని ఉండకూడదు ఎప్పటికప్పుడు ఫ్రెష్ లీవ్స్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అలాగే కుండీలో మట్టి ఎప్పుడు మందార చెట్టుకి థర్డ్ టిప్ వచ్చేసి కుండీలో మట్టి టైట్గా ఉండకూడదండి కొంచెం లూజ్ లూజ్గా ఉండాలి అలాగే ఫోర్త్ టిప్ వచ్చేసరికి దీనికి ఏదైనా తెగులు కానీ తెల్లపురుగు కానీ అలాంటి ఏమైనా డిసీజ్ వస్తే మనం వాషింగ్ మిషన్కి లిక్విడ్ యూస్ చేస్తాం కదా అది లేకపోయినా మీ ఇంట్లో ఏదైనా సరే సోప్ ఆయిల్ కానీ ఏ లిక్విడ్ అయినా సరే లేదంటే ఏ లిక్విడ్ లేకపోతే పసుపు కానీ ఏదైనా సరే వాటర్లో కలిపేసి స్ప్రే చేయాలండి కొమ్మ కొమ్మకి గట్టిగా స్ప్రే చేయాలి ఆ స్ప్రే చేసేసి అది ఈవినింగ్ పూట చేయాలండి ఈవినింగ్ పూట చేసేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నార్మల్ వాటర్తో ఆ కొమ్మలన్నిటినీ మళ్ళీ వాష్ చేసి దానికి సన్లైట్ తగిలేటట్టు పెట్టాలి ఇదే అండి థర్డ్ టిప్పు నెక్స్ట్ వచ్చేసరికి మందార చెట్టుకి ఎప్పుడు కూడా ఎండ తగలాలండి ఎందుకంటే మందార ఆకుల్లో జిగురు ఉంటుంది కదా దానికి మందార చెట్టుకి ఖచ్చితంగా సన్లైట్ అయితే బాగా తగలాలి సన్లైట్ తగిలే ప్లేసెస్లో పెట్టుకోవాలి ఒకవేళ మనకి సన్లైట్ తగలకపోతే టెర్రస్ మీద కానీ లేదంటే ఏమైనా స్టాండ్స్ హైట్ స్టాండ్స్ పెట్టి కానీ పెట్టాలి సన్లైట్ తగలకపోతే మాత్రం మందార చెట్టు అయితే రాదండి ఈ టిప్స్ ఫాలో అయితే ఇవి నేను నార్మల్గా చెప్పినావు కాదండి ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్పి చూడండి నా నేను పెంచే మందార మొక్క ప్రతి కొమ్మ కొమ్మకి మొగ్గొస్తుందండి వస్తుందండి మొన్న మాకు ఫీవర్స్ వచ్చి కొన్ని రోజులు వాటర్ అయితే సరిగ్గా పోయలేదు సో దాని తర్వాత నేను ఈ కాఫీ పొడి వాటర్ టిప్ అయితే ఫాలో అయితే చక్కగా మళ్ళీ లీవ్స్ అన్నీ బాగా హెల్తీగా వచ్చేసాయండి సో ఇంట్లో ఖచ్చితంగా మందార మొక్క మీకు ప్లేస్ ఉంటే నెలలో వేయండి లేదంటే కుండీలో అన్న వేయండి దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి హెల్త్కి టీ చాలా మంచిదండి అలాగే హెయిర్కి మందార పువ్వులు పేస్ట్ కానీ లేదా మందార ఆకుల పేస్ట్ కానీ అలాగే మందార పువ్వులతో ఆయిల్ కాస్తారు చాలా మంచిది ఆయుర్వేదంలో కూడా మందారాన్ని యూజ్ చేస్తారండి తర్వాత ఒక మంచి డిసీజ్కి మందార పువ్వు బాగా హెల్ప్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ ఏంటంటే అది ఎలోపీషియా అండి అంటే పేను కొరుకుడు అని వస్తుంది కదా ఆ పేను కొరుకుడికి ఈ మందార పువ్వు కనుక రెడ్ మందారం అక్కడ ఎక్కడైతే ఎలోపీషియా వచ్చిందో పేను కొరుకుడు వచ్చిందో ఆ ప్లేస్లో కనుక మీరు ఆ ఫ్లవర్తో రబ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక త్రీ ఫోర్ టైమ్స్కే మీకు అక్కడ హెయిర్ పాలికల్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయండి ఆయుర్వేద మెడిసిన్స్లో కానీ ఆయిల్స్లో కానీ మందారాన్ని ఖచ్చితంగా యూస్ చేస్తారండి అలాగే మందార పొడి అవన్నీ కూడా మనం ఇప్పుడు ఆన్లైన్లో అక్కడ కొనుక్కుంటున్నాము దానికన్నా కూడా మీరు చక్కగా కుండీలో ఒక మొక్క పెంచుకున్నారంటే ఈ టిప్స్ ఫాలో అయితే దీనికి మనీ పెట్టి ఏమి కొనక్కర్లేదు ఏ ఫెర్టిలైజర్స్ తయారు చేయక్కర్లేదు జస్ట్ సన్లైట్ తగలాలి మట్టి లూజ్గా ఉండాలి అలాగే కాఫీ పొడి వాటరు ఏమన్నా తెగులు అలాంటివి వస్తే ఈ సర్ఫ్ వాటర్ అంతేనండి చూడండి గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి వీడియో పైన మీ అభిప్రాయాలను మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి యూస్ఫుల్ వీడియోనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్